ఎస్ టీవీలోకి మీకు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నమస్తే, అస్సలాము అలైకుం, జై భీమ్. గేలా మన బైంసపట్నంలా కాంగ్రెస్ కార్యకర్తలు బస్టాండ్లా, గవర్నమెంట్ హాస్పిటల్లా శానిటైజరు, మళ్ళా మాస్కులు, పంచిన్లు గట్లనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిండు. గాడ చూసి అరే వై, ఈ ఆసుపత్రికి వెంబడే కరోనా హాస్పిటల్గా మార్చాలా, కోవిడ్ వెంబడే కోవిడ్ హాస్పిటల్గా మార్చాలని కలెక్టర్ గారికి మళ్ళీ ఎమ్మెల్యే సార్ గారికి కోరిండు. గట్లనే మన డాక్టర్లు ఉన్నారు కదా, డాక్టర్లు కూడా సరే టైంకి వచ్చి ఐసోలేషన్ వార్డ్ల కానీ ఇక పేషెంట్లకు కానీ మంచిగా చూసుకోవాలని అన్నారు. అట్లానే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అందరు పాపం ఎమ్మెల్యే సార్కు ఏమన్నా పాపం ఏమన్నా అన్నారా, ఇక మొత్తం కోవిడ్ హాస్పిటల్గా ప్రకటించాలా, దీన్ని కోవిడ్ స్పాట్ హాస్పిటల్ చేయాలని అన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఇదే హాస్పిటల్కు చైర్మను, అయితే ఒక్కసారి కూడా వచ్చి హాస్పిటల్ను సందర్శించి పోయిన దాఖలు ఇప్పటి వరకు లేవు. ఈ ఆక్సిజన్ కానీ మిగతా వెంటిలేటర్స్ కానీ ఎవ్వి లేకుండా ఈరోజు విచ్చలవిడిగా మరి ఉన్నదానంటున్నాయంటే ఇలా ప్రజలు ప్రాణాలు తీసే రకంగా బైంస ఏరియా పడతారు. ముఖ్యంగా దీనికి కారణం మరి గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని చైర్మన్గా ఉండి పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఈ ఒకప్పుడు ఎలక్షన్ వస్తే అవ్వా మేమున్నాం అనే వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే దాకా చెప్పే నాయకులు ఇలా టీఆర్ఎస్ నాయకులు ఎటువైరని అడుగుతున్నాం. హాస్పిటల్కు జ్యాదా సే జ్యాదా వెంటిలేటర్ और ऑक्सीजन की फरहमी करना और भैंसा एरिया हॉस्पिटल को जो है यहाँ पर जो है ना कोविड सेंटर जो है कायम करना बोल के हमका मुतालिबा है. और तेलंगाना के राज्य के मुख्यमंत्री जनाब केसीआर साहब से भी हमारा डिमांड है, उनसे हमारा मुतालिबा है कि कोविड का इलाज जो है आरोग्य शिविर में जो है ना ऐड करना बोल के हमारा डिमांड है. करोना वायरस रोज रोज विजृंभिस्तू उन्नदी, मुदुल निजर्ग व्याप्तंगा कोविड बाधितुल आर्तनादालु స్థానిక ఎమ్మెల్యే గారికి వినబడతలేవా, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి డాక్టర్లకు వినబడతలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి మా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా మార్చాలని చెప్పేసి ఐసోలేషన్ వార్డులో కంపల్సరీగా డ్యూటీ డాక్టర్లు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరి 5,500 రూపాయలు తీసుకుంటున్నారు, అంటే ప్రజల యొక్క రక్తాన్ని పిలుచుకుంటున్నారు. ఈరోజు డాక్టర్ డాక్టర్లందరూ కలిసి ఈరోజు నిజామాబాద్ వెళ్ళండి, మీరు 2,700 ఉంది, అంటే ఒక జిల్లాకు 2,700 ఉంటే బైంసపట్నం ఎంత ఉండాలని ఒకసారి ఆలోచించాలి. అంటే అందరు డాక్టర్ కలిసి ఒక ప్లాన్ చేశారు, ఇదే టైం మనకు ప్రజలను దోచుకోవడం, ప్రజల యొక్క రక్తాన్ని పిలుచుకోవడం అన్నది. కావున శాసనసభ్యులు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నాను మీకు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినట్లయితే ఆక్సిజన్ కొరత ఉంది, వెంటిలేషన్ లేనే లేదు, మరి పబ్లిక్ ఎక్కడికి పోవాలి, కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలని అడుగుతున్నాను నేను. మీరు నిద్రపోతున్నారు, రండి ఇక్కడ రండి, ప్రత్యక్ష రండి, మీ వెంట మేమున్నాం, భయపడకండి, మీకు కరోనా రాదు, వస్తే మాకు రాని కానీ మీరు రాదు రాని ఒకరు చూస్తాం, కానీ ప్రజలను కాపాడుకోండి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ హాస్పిటల్ను కోవిడ్ సెంటర్గా మార్చకుంటే తెమ్డా టెస్టింగ్ సుఖలేదు, తెమ్డా టెస్టింగ్ సుఖలేదు, అన్ని ఉన్నాయి పరికరాలు అన్ని ఉన్నాయి కానీ దానికి యూజ్ చేయడం లేదు. మరి దానికి కారణం ఒకటే, ఈ ప్రైవేట్ డాక్టర్లు ఇక్కడ పైసలు అందరు ఇక్కడ ప్రైవేట్లో జాబ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మరి ఇక్కడ దానికి సరి చేయకుండా వాళ్ళ హాస్పిటల్కి పిలవడం అక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ జిల్లాల మంత్రి గారు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇలా బాధ్యత ఏం చేయాలని మేము అడుగుతున్నాం. అంటే మాత్రం మేము మా రోల్ మేము ఏం చేయాలో చేస్తాం.